విగ్రహాల దాడులు కాన్సెప్ట్ కనుక మెయిన్ అయితే తిరుపతి ఉప ఎన్నికల్లో ఒక పక్క ఆల్రెడీ అంతర్వేది రథం ఆల్రెడీ ఆల్మోస్ట్ మళ్ళీ అయిపోయింది అది అంటే అది ఇంకా చూపించట్లేదు కానీ అక్కడ మళ్ళీ అంతా పూర్తి చేసేసారు చాలా చోట్ల విగ్రహాలు మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయడం ఈ ఆలయాలు కూడా లాస్ట్ టైం పెట్టిన మళ్ళీ చేయడం ఇవన్నీ చేస్తున్నారు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ దోషులను పట్టుకోవడం అనేది ఇంకా ఏమీ లేదు కాబట్టి ఇంకా ఒక దాంట్లో కూడా నిర్ధారించలేదు కాబట్టి అది ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా అంటే బేసిక్గా ఏంటంటే ఆలయ నిర్మాణం అనేటువంటిది ఇట్ ఈస్ ఎ రొటీన్ ప్రాసెస్ దాన్ని పాజిటివ్గా జనం ఏం తీసుకోరు అంటే కట్టారులే కానీ అన్నట్టు అంటే కాలిపోయింది కాబట్టి మళ్ళీ రథం పెట్టారు అంతేగా మళ్ళీ పెట్టారు అసలోళ్ళని పట్టుకోవడం అనే దాన్ని మాత్రం ఖచ్చితంగా ఉంటుంది కానీ అది ఓటుగా ప్రభావం చూపెడతారా లేదా అనేది తేలాలి పబ్లిక్ మనకి అదే నిజమై ఉంటే దాన్నే బీజేపీ క్యాష్ చేసుకోవాలని చూస్తుంది కదా అంటే అది క్యాష్ అదొక పాయింట్ అంతే నేను అంటుంది అదే ఆ పాయింట్నే స్ట్రెచ్ చేయట్లా అది ఒక పాయింట్గానే పెట్టుకుంది అది స్ట్రెచ్ చేస్తుంది ఏంటి 23-2 మంది ఉన్నారు అక్కడ వాళ్ళకి ముగ్గురు ఉన్నారు మాకు ఒక్కసారి ఇవ్వండి అని అడుగుతుంది అది హైలైట్ చేస్తుంది కానీ దీన్ని విమర్శలో ఒక పార్టీ కింద పెట్టుకుంటుంది కానీ దీన్నే స్లోగన్గా తీసుకోవట్లే అక్కడ గ్రౌండ్ లెవెల్ మీడియా హడావిడి చేస్తుంది కానీ గ్రౌండ్ లెవెల్లో అది పోతుంది ఏంటి మాకు ఒకసారి ఛాన్స్ ఇవ్వండి మా ఇస్తే కనుక కేంద్ర మంత్రివర్గంలో కూడా ఆంధ్రాకి అవకాశం రావచ్చు అంటే జగన్ గారి స్ట్రాటజీ ఇప్పుడు బీజేపీ ఫాలో అవుతుంది అంతే నాకు ఒక ఛాన్స్ అది పాజిటివ్ అనే కాన్సెప్ట్లో పోతుంది ఎక్కువ నెగిటివ్ అనేటువంటిది మిగతా స్టేట్ అంతా చేస్తుంది కదా అక్కడ ఈవెన్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చేస్తుంది కదా అది అయ్యి టీడీపీ అంటుంది అన్ని పార్టీలు తిడతాయి కదా విగ్రహాలకు సంబంధించినటువంటిది కాబట్టి అది ఎన్నికల ప్రచారాస్త్రంగా ఆ ఫెయిల్యూర్ మాత్రం ఎన్నికల్లో పనికి వస్తుందా లేదా అనేది చూడాలి ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఎట్లా ఉంటుంది అంటే ఈ టైంలో డబ్బులు వాళ్ళ ఊళ్ళల్లో మత మార్పిళ్ళు జరగలేదా వాళ్ళ ఊళ్ళల్లో అన్ని మత ప్రచారాలు జరగట్లేదా తెలుసు తిరగబడే కసింక బొట్ల అక్కడ ఆ కసిని రేకెత్తించడానికి దీన్ని ప్లాట్ఫామ్గా వాడుకోవట్లేదు ఇప్పుడు ముందు ఛాన్స్ వచ్చింది సెకండ్ కన్నా వస్తే నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి దాని ప్రచారం కిందకి తీసుకొస్తారు గ్యారంటీగా గ్రౌండ్ లెవెల్లోకి అప్పటిదాకా ఇక్కడ నడుస్తుంది ఇక్కడ వాళ్ళ ఉద్దేశం ప్రస్తుతం మతం అనే ఆధారంగా పోవాలనుకోవట్లే మతం అనేది ఒక కోణంలో మాత్రమే విమర్శకి అందులో ఫెయిల్యూర్ కాబట్టి అక్కడ అదే లేకపోతే కనుక వైసీపీని జయించింది అనేదిగా టీడీపీ అంది వైసీపీ అని వైసీపీ అంది టీడీపీ అని బీజేపీ ఆ మాట అలా మీరు మీరు కొట్టుకోవడం కాదు అసలుని పట్టుకుంటుంది ఈవెన్ జనసేన కూడా అక్కడ బీజేపీ బాటలోనే ప్రయాణిస్తుంది అందులో జనసేన వైఫల్యం మీదే అని విమర్శిస్తోంది కానీ అది టీడీపీ టైప్లోనే విమర్శిస్తోంది కానీ మీరే పగల కొట్టారంటలా ఇప్పుడు వైసీపీ టీడీపీని అంటుంది మీరే కొట్టించారు ఇక్కడ వీళ్ళు అంటున్నారు ఇక్కడ అది కాదు కదా అంటే హిందుత్వ సెంటిమెంట్ అస్త్రం బీజేపీకి వర్కౌట్ అవుదా అది అనేది అక్కడ తిరుపతిలో వర్కౌట్ అవుతుందా లేదా అనేటువంటిది ఇప్పుడు తేలాలి ఇంతవరకు అయితే లేదు గతంలో మామూలుగా బీజేపీ వాజ్పేయి పాజిటివ్ వేవ్లో గెలిచింది హిందుత్వ కాన్సెప్ట్ అయితే ఎప్పుడు అదే గెలవాలిగా తిరుపతి అదే గెలవాలి శ్రీకాళహస్తి అదే గెలవాలి శ్రీశైలం అదే గెలవాలి విజయవాడ గెలవాలి అది అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు కొంచెం అగ్రెసివ్గా వెళ్తున్నారు కాబట్టి అదే అనేది గ్రౌండ్ గతంలో లేని విగ్రహదాడులు ఇప్పుడు జరిగాయి కాబట్టి ఎందుకులే గతంలో లేని విగ్రహదాడులు ఇప్పుడు జరిగాయి అయితే విగ్రహదాడిని వీళ్ళేమి వైసీపీనో టీడీపీని అంటలేదు కదా అప్పుడు బేసిక్గా బీజేపీ స్ట్రాటజీ ఒకటే సింపుల్గా ఉంది బలం పెంచుకోవాలి ఇంకా మొన్న 15,000 వచ్చినాయి ఈసారి సెకండ్కి రావాలి కనీసం లేదు దుబ్బాక టైప్లో గబక్కని గెలిచేస్తే ఇక అసలు దాన్ని ఆపడం అనేది ఇంకెవడ వల్ల కాదు నెక్స్ట్ ఎలక్షన్స్కి వైసీపీ వర్సెస్ బీజేపీకి వెళ్ళిపోతే ఇక అప్పుడు రోజు వైసీపీ బీజేపీ తిట్టుకోవడం చూస్తాం సోషల్ మీడియాలో